హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ఈ పచ్చడి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి చూస్తేనే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఈ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా నేను రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను ఇది పుల్ల గోంగూర అండి ఇన్ని నీట్గా ఒలిచేసుకుని నాలుగైదు సార్లు కడిగేసుకుని ఒక చిల్లులు గిన్నెలో వేసేసి నీళ్ళన్నీ వాడేలాగా పెట్టేసుకున్నాను గోంగూర తడి ఉండకూడదండి తడి లేకుండా ఆరబెట్టేసుకున్నాను ఓ మందపాటి గిన్నె స్టవ్ మీద పెట్టేసుకుని రెండు గరిటలు ఆయిల్ వేసాను ఈ గోంగూర కడిగి పెట్టుకున్న గోంగూరను అందులోనే వేసేసి గోంగూరను బాగా వేయించుకోవాలి ఈ పచ్చడికి గోంగూర ఒకటి వేయించుకుంటే సరిపోతుంది చూసారా ఎంత పైకున్న గోంగూర ఎంత కొంచెం అయిపోయిందో ఇంకా వేగేసరికి ఇంకా కొంచెం అయిపోతుందండి బాగా వేయించేసుకోవాలి ఈ గోంగూర వేగేలోపు రోల్ని శుభ్రంగా కడిగేసుకుని ఒక పొడిగొట్టతో తుడిచి పెట్టేసుకోవాలి గోంగూర వేగిపోయిందండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు రోట్లో నూరేసుకుందాం ముందుగా నేను రోట్లో ఉప్పు వేస్తున్నానండి ఇది కల్లుప్పు దంచి పెట్టుకున్నాను నేను నేను పచ్చళ్ళ సీజన్లోనే ఈ కల్లుప్పు రెండు కేజీలు దంచి పెట్టేసుకుంటానండి పచ్చికారం కూడా ఆడించి పెట్టేసుకుంటాను చూడండి కల్లుప్పు వేసిన తర్వాత రెండు స్పూన్లు పచ్చికారం వేస్తున్నాను ఇది పచ్చడి కారం అండి ఇప్పుడు ఇందులోనే ఒక్క స్పూను ఆవాలు మెంతుల పొడి కూడా వేసేస్తున్నాను ఈ మూడు కలిసేలాగా బాగా నూరుకోవాలి మొత్తం అంతా కలిసిపోయేలాగా నూరుకోవాలి ఈ పచ్చడి ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు నేను పచ్చికారంతో సింపుల్గా చూపించేస్తున్నాను అందులోనే నాలుగు వెల్లుల్లి రేఖలు కూడా వేసేసి దంచేస్తున్నాను ఈ వెల్లుల్లి రేఖలో గోంగూర పచ్చడిలో కంపల్సరిగా వేసుకోవాలండి గోంగూర పచ్చడికి ఈ వెల్లుల్లి ఫ్లేవరు చాలా బాగుంటుందండి ఒకసారి మొత్తం కలిసిపోయేలాగా బాగా నూరేసుకోవాలి ఇప్పుడు అందులోనే మనం వేయించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసి బాగా కలిసేలాగా నూరేసుకోవాలి చేసుకోవచ్చు ఒక్కసారి పలుసు ఇచ్చుకుంటే సరిపోతుంది చూడండి నలిగిపోయింది ఒక ప్లేట్లో తీసేస్తున్నాను ఈ పచ్చికారం వేయటం వల్ల పచ్చడి చాలా కలర్ఫుల్గా ఉందండి రంగు చూసారా ఎంత బాగుందో ఇప్పుడు తాలింపు వేసేస్తున్నాను ఒక గిన్నె పెట్టుకుని ఒక వంద గ్రాముల ఆయిల్ వేసాను అందులో దంచిన వెల్లుల్లి వేసేస్తున్నాను ఇందులో తాలింపు గింజలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి రెండు స్పూన్లు వేసాను తాలింపు గింజలు కొంచెం వేగాక అందులోనే రెండు ఎండుమిర్చి తుంపేసి వేసేస్తున్నాను ఈ ఎండుమిర్చి కూడా బాగా వేగాలి అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసి బాగా కలిపేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు తాలింపు వేడిగా ఉండగానే మనం నూరు పెట్టుకున్న పచ్చడి అందులో వేసేసి కలిపేసుకోవాలి ఈ ఆయిల్ వేడికి ఆ పచ్చడిలో ఉన్న తడేమన్నా ఉంటే పోయి పచ్చడి చాలా రోజులు నిలవు ఉంటుంది పచ్చడి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆయిల్ కలిసిపోయి ఇప్పుడు పచ్చడిలో ఎక్కువ ఆయిల్ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ మనం కలిపేసుకునేసరికి సరిపోతుందండి పచ్చళ్ళు ఆయిల్లో ఉంటేనే ఉంటుంది ఎక్కువ రోజులు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ పచ్చడి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి ఉల్లిపాయలు వేస్తే నిలవ ఉండదని నేను వేయలేదు మనం అన్నం తినేటప్పుడు కొంచెం గిన్నెలోకి తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇంతేనండి వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ